హైవేడ్స్ మార్నింగ్ షింజో అబేని చంపారని చెప్పేసి అనుకున్నామా నిజంగా మనుషులు ఎంత దరిద్రంగా తయారవుతున్నారంటే ఇదే ఎగ్జాంపుల్ షింజో అని అంట వాడికి కేవలం అసంతృప్తి వల్ల చంపాడట షింజో అబే మీద వాడికి అసంతృప్తి అట ఏంటి అసంతృప్తి ఎందుకంటే అబ్బే అవి ఇంకా ఏం చెప్పాల అండ్ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అతను జపనీస్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్కు సంబంధించేసి మాజీ ఉద్యోగి అంటే ఎలా చెప్పాలి అతను వచ్చేసి మాజీ మిలిటరీ వ్యక్తి అనుకోవచ్చు అన్నట్టు మాజీ మిలిటరీ పర్సన్ అంటే ఆర్మీ అతను మాజీ జవాన్ ఊరిడి దుంప దెగ దేశభక్తి ఉండొచ్చిన చోట ఇదేంటా అంటే నాకు అసంతృప్తి ఉంది అందుకే నేను చంపేసా ఫస్ట్ షూట్ చేసినప్పుడు మన షింజో అబే గారు బెండ్ అయ్యారు రెండో బుల్లెట్ కాల్చగానే కింద పడిపోయారు ఒకటి ఛాతికి తగిలింది ఒకటి మెడకు తగిలింది ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్లారు వాళ్ళు చాలా ట్రై చేశారు బ్రతించిన బట్ చనిపోయారు చంపిన వాడి పేరు వచ్చేసి మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం టెత్సియా యమగామి వయసు వచ్చేసి నలభై ఒక్క సంవత్సరాలు షింజో అబేగర్ వయసు అరవై ఏడు సంవత్సరాలు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఈ జపాన్ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో నారా అనే చోట ఈయన ప్రసంగిస్తూ ఉన్నాడు అనమాట ఆ సమయంలోనే వాడు వెనక నుంచి కాల్పులు జరిపాడు రెండు బుల్లెట్లు ఆల్రెడీ పోలీసు అదుపులోనే ఉన్నాడు ఇక్కడ చూడండి వాడు కాల్చిన తర్వాత కనీసం పారిపోవడం కూడా ట్రై చేయాలి కాల్చి అక్కడే ఉన్నాడా పోలీసులు పట్టుకున్నారు విచారణలు ఇదిగో ఈ నిజాలు తెలిసాయి అండ్ ఇంకోటి ఇష్ట ఇక్కడ వాడు ఏదైతే వెపన్ ఉందో మా ఆల్రెడీ మాజీ మిలిటరీ పర్సన్ కదా సో వెపన్ తయారీ కూడా మొత్తం అతనే చేసుకున్నాడంట మొత్తం తయారీ నేనే చేసుకున్నా ఎక్కడ ఉండలేదని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత వెళ్ళి విచారణ చేస్తున్న సందర్భంలో మొత్తం సోదా చేస్తే అతని ఇంట్లో మరికొన్ని పేరుడు పదార్థాలు లభించాయి సో ఇంకా ఇన్డెప్త్గా విచారణ అయితే చేస్తున్నాడు కానీ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక సైకో గార్డు చేసిన పని అంతే వాడికి ఏమనిపిస్తుందే ఇంకా అది అవేళ్ళు ఫాలో అయిపోతారు సైకో గార్డులు అది నిజమా అబద్ధమా అసలు ఎందుకు అనిపిస్తుంది ఏంటి అసలు ఏం చెక్ చేసుకోరు అసలు వాళ్ళు షింజు అంటే మంచి మనిషి అండి పాపమా ఆయన మన భారతదేశంలో చాలా ఇష్టం అసలు ఆయనకి మన మోడీ గారు సైతము షింజు అబేయ గారు చనిపోయారు అనగానే చాలా బాధపడుతూ పోస్ట్ పెట్టి మన భారతదేశంలో వ్యక్తి మరణించినట్టుగానే గొప్ప వ్యక్తి మరణించినట్టుగా ఎలాగైతే మనం సంతాప దినాలు పాటిస్తామో అలా తొమ్మిదవ తారీఖున సంతాప దినం ప్రకటించారు సో అంత మంచి వ్యక్తి షింజో అబే అటువంటి వ్యక్తిని చంపిన వాడిని ఏమనాలి కేవలం అసంతృప్తి డిస్సాటిస్ఫాక్షన్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు నా అందుకే చంపేశారు ఏం సాటిస్ఫాక్షన్ రాజకీయంగా అంటే అబ్బే రాజకీయంగా ఆయన విశ్వాసాలు ఏమైతుంటో వాటికి నాకు సంబంధమే లేదయ్యా అన్నాడు ఎంత రోజు నుండి ఏంటి చెక్ చేస్తే కేవలం పది మీటర్లు పది మీటర్లో ఉన్నాడు వాడు ఫైర్ చేస్తున్న మూమెంట్లో ఎందుకు మరి చుట్టుపక్కల అడ్డుకోలేకపోయినాయంటో తెలియటం లే అంటే మాజీ ప్రధాని కాబట్టి సెక్యూరిటీ అంత వింటారు లో ఉందా విచారణ అయితే సాగుతూ ఉంది ప్రజెంట్ ఎవరైతే జపాన్ ప్రధానిగా ఉన్నారో మేము ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం ఇక్కడ అండ్ ఇండియాకి విచారణ చేస్తే ఎవరు ఉన్నది దీని మొత్తం కూడా చూస్తాను అంటున్నారు వాళ్ళు